అనేక ఒత్తిళ్లతో వృత్తిపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి వినోదం ఎంతో అవసరమని, ఇందుకు నగరాలతో సమానంగా అన్ని హంగులతో కాంప్లెక్స్ థియేటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడపట్నంలోని ప్రగతి టవర్స్ లో నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్లు నగరాల్లో ఉన్న థియేటర్లకు ధీటుగా ఉన్నాయన్నారు. అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, వినోద సంస్థలతో కోదాడపట్నం నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నందిగమ్మ మాజీ ఎమ్మెల్యే సౌమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి, చైర్మన్ శిరీష, ఎంపీపీ కవితారెడ్డి, జడ్పీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే సైడ్ బ్రదర్ మేడం కొంచెం దగ్గరకు వచ్చి మేడం. చేయడం జరిగింది. దాంతోపాటు ఫుడ్ కోర్ట్ కూడా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుడ్ కోర్ట్ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఈ కొనోప్లెక్స్ థియేటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, చక్కగా అంటే మినిమం సీట్స్, అంటే 65 సీట్స్ కెపాసిటీతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ లగ్జరీ అంటే రిక్లైనర్ సీట్స్ ఉంటాయి, రోకి రోకి మధ్య కూడా డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ సౌకర్యం ఉంటుంది. రెండవది, చాలా అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్స్ని ఉపయోగించుకొని ఈ థియేటర్స్లో మూవీస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ టైమ్ అడ్వాన్స్డ్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో వస్తుంది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో దిస్ ద ఫస్ట్ మూవీ, దీన్ని మేము ఫ్రాంచైజ్ ఇండియా రికమెండ్ చేయడం జరిగింది. నేను, నా పేరు సుధాకర్, ఫ్రమ్ ఫ్రాంచైజ్ ఇండియా. సో నేను ఈ దీన్ని ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంతోపాటు హంగర్ మాంక్ అని చెప్పేసి మల్టీ మెన్యూ, అంటే ఎవ్రీథింగ్ ఇందులో, అంటే ఫ్రమ్ కాఫీ టు పిజ్జా వరకు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఫుల్ టైం రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చేసి ఒక సూపర్ లగ్జరీ థియేటర్స్కి అటాచ్ చేయడం జరిగింది. సో